ओके फाइंड द नंबर ऑफ जीरोस इन 100 फैक्टोरियल सो अभी मन क्वेश्चन सो 100 फैक्टोरियल जीरोस एन उंटाई सो 100 फैक्टोरियल अंटे 100 इंटू 99 इंटू 98 इंटू एंड सो ऑन 5 4 3 2 1 सो इला 100 फैक्टोरियल अंटे 100 నుండి మనం 1 దాకా మల్టిప్లై చేసుకుంటాం సో ఇట్లా ఇంటూ చేసి అందులో జీరోస్ ఎన్ని ఉంటాయో చెప్పడం అనేది చాలా కష్టసాధ్యమైన విషయం అది సో దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్ లో ఎక్స్ప్రెస్ చేసినట్లయితే అంటే 2 పవర్ 3 పవర్ 5 పవర్ 7 పవర్ ఇట్లా ప్రైమ్ నంబర్స్ యొక్క పవర్స్ గా మనం దీన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు అట్లా ఎక్స్ప్రెస్ చేసినట్లయితే 100 ఫ్యాక్టోరియల్ లో ఎన్ని జీరోస్ ఉంటాయో మనం ఈజీగా చెప్పొచ్చు సో 100 ఫ్యాక్టర్స్ లో జీరోస్ ఎన్ని ఉంటాయో తెలుసుకోవాలంటే ముందుగా ఒక ఎగ్జాంపుల్ చూద్దాం నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10 1 సో 10 లో జీరోస్ ఎన్ని ఉంటాయంటే నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 అంటే దట్ మీన్స్ 10 స్క్వేర్ సో 10 స్క్వేర్ లో జీరోస్ ఎన్ని ఉంటాయంటే 2 నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 1000 దట్ మీన్స్ 10 క్యూబ్ దట్ మీన్స్ 3 జీరోస్ నంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 10000 దట్ మీన్స్ 10 పవర్ 4 4 జీరోస్ అంటే నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే మన దగ్గర ఉన్న 100 ఫ్యాక్టర్లను మనం 10 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే 10 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే అక్కడ మనం నెంబర్ ఆఫ్ జీరోస్ అనేది ఈజీగా చెప్పేయచ్చు 10 పవర్ ఎంత ఉంటే అన్ని జీరోస్ ఉన్నట్టు లెక్క మరి అలా 10 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఏం చేయాలి అట్లా కావాలంటే మనకి ఏం కావాలి సో మనం దీంట్లో దీన్ని మనం ప్రైమ్ ఫ్యాక్టర్స్లో రాసినట్లయితే 2 పవర్ 3 పవర్ 5 పవర్ 7 పవర్ ఇంకా చాలా వస్తాయి ప్రైమ్ నెంబర్స్ అనేవి సో మరి ఈ 2లు ఎన్ని ఉంటాయి తెలియదు మనకి సో అందువల్ల మనం 2 పవర్ మనకు తెలియదు కాబట్టి మనం ఆల్ఫాగా తీసుకుంటాం 3 పవర్ మనకు తెలియదు 5 పవర్ గామా 7 పవర్ డెల్టా ఇట్లా చాలా ప్రైమ్ నెంబర్స్ వస్తాయి అవన్నీ మనం రాయలేం నేను కొన్ని రాశాను మనకు అవసరమయ్యేటటువంటివి సో 2 పవర్ ఆల్ఫా వీ డోంట్ నో హౌ మెనీ 2స్ ఆర్ దేర్ దీన్ని ప్రైమ్ నెంబర్స్ యొక్క పవర్స్గా రాసినప్పుడు 2లు ఎన్ని ఉంటాయి 3లు ఎన్ని ఉంటాయి 5లు ఎన్ని ఉంటాయి 7లు ఎన్ని ఉంటాయి నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ 11 ఎన్ని ఉంటాయి 13స్ ఎన్ని ఉంటాయి 17స్ ఎన్ని ఉంటాయి సో అవన్నీ కూడా మనం చెప్పలేనటువంటి పరిస్థితి సో అట్లా అది తెలుసుకోవాలి అంటే మనకి ముందుగా ఒక ఫార్ములా ఉంది సో ముందుగా మనకి ఇక్కడ ఏ ప్రైమ్ నెంబర్స్ మనకు అవసరం ఏ ప్రైమ్ నెంబర్స్ మనం చెక్ చేయాలి 2 చెక్ చేయాలా 3 చెక్ చేయాలా 5 చెక్ చేయాలా 7 చెక్ చేయాలా ఇవన్నీ తెలుసుకోవాలి మనం అన్నీ చేయలేము మనం సో మనకు కావాల్సింది నెంబర్ ఆఫ్ జీరోస్ కాబట్టి నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే మన దగ్గర ఉన్న నెంబర్ని 100 ఫ్యాక్టర్లు మనం 10 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయగలిగితే దెన్ వీ గెట్ ద నెంబర్ ఆఫ్ జీరోస్ మరి అట్లా 10 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే మనకు కావాల్సిన ప్రైమ్ నెంబర్స్ 2 అండ్ 5 మాత్రమే అవి రెండు మాత్రమే కావాలి మిగతావన్నీ కూడా అనవసరం సో 2 పవర్ 5 పవర్ మనం తెలుసుకోగలిగితే మనకు ఆటోమేటిక్గా 10 పవర్ వచ్చేస్తుంది సో 10 పవర్ వచ్చేస్తే మనకి ఆటోమేటిక్గా నెంబర్ ఆఫ్ జీరోస్ మనం చెప్పేయచ్చు ఎందుకు 2 5 మాత్రమే కావాలి అంటే ఎందుకంటే బికాస్ 110 ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ 5 సో 10 కావాలంటే ఒక 2 కావాలి ఒక 5 కావాలి 2 5s 10 వస్తుంది 10 స్క్వేర్ కావాలంటే 2 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ సో ఆ విధంగా 10 పవర్ కావాలి అంటే మనకి 2 పవర్ 5 పవర్ కావాలి అవి రెండు మాత్రమే కావాలి సో దట్స్ వై వీ వాంట్ టు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఆల్ఫా అండ్ గామా 2 పవర్ ఆల్ఫా 5 పవర్ గామా ఆ వాల్యూస్ మనం కనుక్కోగలిగితే మనకి నెంబర్ ఆఫ్ జీరోస్ ఎన్ని ఉంటాయో వచ్చేస్తుంది సో అది తెలుసుకోవడం కోసం మన దగ్గర ఉన్నటువంటి ఫార్ములా పవర్ ఆఫ్ ప్రైమ్ పి ఇన్ ఎన్ ఫ్యాక్టోరియల్ ఎన్ ఫ్యాక్టోరియల్ అనే నెంబర్లో ఒక ప్రైమ్ నెంబర్ యొక్క పవర్ లేక ఎక్స్పోనెంట్ తెలుసుకోవాలి అంటే ఫార్ములా ఇది ఎన్ బై పి ఇంటిగ్రల్ పార్ట్ దిస్ ఈస్ ఎన్ బై పి స్క్వేర్ ఎన్ బై పి క్యూబ్ అండ్ సో ఇది ఈ విధంగా కంటిన్యూ అవుతూనే ఉంటుంది మనకు వచ్చినంత వరకు సో ముందుగా మనకి 2 అండ్ 5 ఈ రెండు మాత్రమే కావాలని చెప్పాను ఎందుకంటే ఒక 10 కావాలంటే ఒక 2 కావాలి ఒక 5 కావాలి సో 3 పవర్ 5 7 పవర్ అవన్నీ మనకు అవసరం లేదు సో ఆల్ఫా వీ వాంట్ టు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఆల్ఫా అండ్ గామా సో ఆల్ఫా అది 2 పవర్ అది సో దాన్ని మనం ఎన్ అంటే ఇక్కడ 100 పి అంటే దిస్ ప్రైమ్ నెంబర్ 2 సో ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 100/2 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 100/2 స్క్వేర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 100/2 క్యూబ్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 100/2 పవర్ 4 ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ 100 బై
टू पावर फाइव इंटीग्रल पार्ट ऑफ हंड्रेड बाय टू पावर सिक्स इंटीग्रल पार्ट ऑफ हंड्रेड बाय टू पावर सेवन लाइक दैट विधंगा कंटिन्यू होता उंटुंदी. सो हंड्रेड बाय टू मीन्स फिफ्टी वी गेट. सो इंटीग्रल पार्ट ऑफ फिफ्टी टू स्क्वायर मीन्स फोर फोर ट्वेंटी फाइव जे. सो इंटीग्रल पार्ट ऑफ फोर ट्वेंटी फाइव टू क्यू मीन्स एट. सो एट ट्वेल्व जे नाइंटी सिक्स अंटे इधे ट्वेल्व पॉइंट समथिंग वस्तुंदी. सो नेनु अप्रॉक्सिमेट गा रास्तुन्नानु ट्वेल्व पॉइंट पक्कन नंबर डिजिट रायट्लेदु. सो जस्ट ऐम एक्सप्रेसिंग दिस इज ट्वेल्व पॉइंट. सो इधे टू पवर फोर अंटे सिक्सटीन सिक्सटीन सिक्स जे नाइंटी सिक्स. So this is equal to 6 point something, not exactly. I am not writing the exact number. So 6 point something and rasthana nenu. So the 2 power 5 ante 32 32 3 ja 96 inga 4 carry untundi. So 3 point something adi. Okay, 3 point something approximately. So 100 by 2 power 6. So 2 power 6 means 64. 64 అనేది హండ్రెడ్ ఎన్నిసార్లు పోతుంది, వన్ టైం పోతుంది. సో దిస్ ఈజ్ వన్ పాయింట్ సంథింగ్. సో ఇక్కడ టూ పవర్ సెవెన్ అంటే వన్ ట్వంటీ ఎయిట్. సో హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఎయిట్ మీన్స్ ఇట్ ఈస్ నథింగ్ బట్ జీరో పాయింట్. సో అది జీరో పాయింట్ వచ్చేస్తుంది. ఓకే. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫిఫ్టీ మీన్స్ ఫిఫ్టీ, ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మీన్స్ ట్వంటీ ఫైవ్. సో ట్వెల్వ్ పాయింట్ సంథింగ్ అంటే ఇది ఇట్ లైస్ బిట్వీన్ ట్వెల్వ్ అండ్ థర్టీన్. సో డెసిమల్ అనేది వచ్చినప్పుడు ఏ ఇంటిజర్స్ మధ్యలో ఉంటుందో చూసుకొని తక్కువ ఇంటిజర్ మనం తీసుకుంటాం. సో ట్వెల్వ్ పాయింట్ అనే నెంబర్ అనేది ట్వెల్వ్కి థర్టీన్కి మధ్యలో ఉంటుంది. సో అందులో తక్కువ ఇంటిజర్ ట్వెల్వ్. సో వి టేక్ ట్వెల్వ్. సిక్స్ పాయింట్ అనేది సిక్స్కి సెవెన్కి మధ్యలో ఉంటుంది. సో వి టేక్ సిక్స్. త్రీ పాయింట్ సంథింగ్ లైస్ బిట్వీన్ త్రీ అండ్ ఫోర్ వి టేక్ త్రీ. 1 point something means it lies between 1 and 2, we take 1. And 0 point something means it lies between 0 and 1, so we take 0. We take the least integer. So, ide 0 vasthe inga tarvata anni kuda 0 ne vachestayi. So, vaati manam consider cheyalsina avasaram ledhu. So, ivanni add chesukunte meeku 97 vastundi. So, this is the power of prime. Ante ee 100 factor lo 2 lu enna untayi ante 97 2s are there. Okay. So similarly gamma, so power of the prime number 5. So formula ani base chesukoni n ante 100 by p ante ee sari 5. So 100 by p square, that means 5 square. Next 100 by p cube, that means 5 cube. So ikkada tarvata ganni zeros ayipothayi automatic ga. సో దీన్ని మనం సింప్లిఫై చేసినట్టయితే హండ్రెడ్ బై ఫైవ్ ఫైవ్ ట్వంటీ జే. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ట్వంటీ దిస్ ఈజ్ ఫైవ్ స్క్వేర్ మీన్స్ ట్వంటీ ఫైవ్, ట్వంటీ ఫైవ్ ఫోర్ జే. సో ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ఫోర్ దట్ ఈజ్ ఈక్వల్ టు అండ్ హియర్ ఇట్ ఈస్ వన్ ట్వంటీ ఫైవ్. సో హండ్రెడ్ బై వన్ ట్వంటీ ఫైవ్ మీన్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ జీరో పాయింట్ సంథింగ్. ఓకే, జీరో పాయింట్ సంథింగ్. సో ఇంకా తర్వాత అన్నీ కూడా జీరో పాయింట్ సంథింగే వచ్చేస్తాయి. So we know that integral part of 20 means 20, integral part of 4 means 4, and integral part of 0 point something means it is nothing but 0. So inga tarvata yani 0 ayipothayi kabatti avani nenu rayatledu. So total ga this is 24. Ante 100 factorial nu mana prime factors prime numbers powers ga express chesinappudu manaki 2 lu anevi 97 vastayi, 5 lu anevi 24 vastayi. Okay, write down. ఓకే, మనకి ఆల్ఫా 97 వచ్చింది, గామా 24 వచ్చింది. దట్ మీన్స్ 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ 97 ఇంటూ 5 పవర్ 24 ఇంటూ మిగతావన్నీ ఎట్సెట్రా ఎట్సెట్రా. అవన్నీ మనకు అవసరం లేదు, మనకి ఇవి మాత్రమే అవసరం. సో మనకి ముందుగానే చెప్పుకున్నాం, 100 ఫ్యాక్టోరియల్లో నెంబర్ ఆఫ్ జీరోస్ కావాలంటే దీన్ని మనం 10 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలి. సో 10 పవర్స్లో ఎక్స్ప్రెస్ చేయాలంటే ఒక 10కి ఒక 2 ఒక 5 కావాలి. మనకేమో టూలు 97 ఉన్నాయి, ఫైవ్లు ఏమో 24 ఉన్నాయి. సో మనం ఎన్ని టూలు తీసుకోవాలి, ఎన్ని ఫైవ్లు తీసుకోవాలంటే ఈ రెండింటిలో తక్కువ నెంబర్ ఉన్నదాన్ని తీసుకోవాలి మనం.
therefore number of zeros in 100 factorial is equal to 10s in 100 factorial. So 100 factorial lo 10s ennaithe untayo anni zeros manaki unde avakasam untundi. So deeni manam rendittlo same teeskovali, takku number teeskuntam 2 power 24 into 5 power 24 endukante 5 lo 24 unnai, 2 lo 97 unnai, 2 lo ekkuva unnai. సో ఎన్ని టూలు ఎన్ని ఉన్నాయో అన్ని ఫైవ్లు మనకు లేవు కాబట్టి, అన్ని ఫైవ్లు ఎన్ని ఉన్నాయో టూలు అన్ని ఉన్నాయి కాబట్టి మనం రెండిట్లో తక్కువ పవర్ తీసుకుంటామని. సో 2 పవర్ 24 ఇంటూ 5 పవర్ 24, సో 2 ఇంటూ 5 హోల్ పవర్ 24, దట్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 24. ఓకే, దెర్ఫోర్ నెంబర్ ఆఫ్ జీరోస్ ఇన్ 100 ఫ్యాక్టోరియల్ ఈజ్ ఈక్వల్ టు 10 పవర్ 24. Number of zeros in 100 factorial is equal to 10 power 24 ga man express cheyochu, that is equal to 24 zeros. Okay, that is the answer. Write down.